రాజకీయాల్లో చాలా మంది సీనియర్ మహిళా నాయకులు ఉన్నారు. వంగా గీత గారు కానివ్వండి, లేదంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న రోజా గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎప్పుడు ఇలాగా రోడ్డు మీదకి వచ్చి ఇలా చిల్లర గొడవలు పడిన సందర్భాలు పెద్దగా ఏమి లేవు, ఎక్కడా లేవు. అందుకని వాళ్ళు నాయకులు అయ్యారు. కానీ వీళ్ళకి కొత్తగా ఇప్పుడు మొన్న ఉండవల్లి శ్రీదేవి గారి ఇష్యూ ఎంత ఇష్యూ అయింది, ప్యాకాట్ అని లేదంటే ఇంకోటేనో ఫోన్ రికార్డులు లీక్ అవడం ఇవన్నీ, దానికే అసలు ఏం చెప్పుకుందో ప్రభుత్వం అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. దాన్ని వాళ్ళకి ఏమన్నా మందలించారా, ఆమెను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా అనేది క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈమె అంటే వన్ బై వన్ ఇలా ప్రాబ్లం ఒకటి ఏంటంటే, మహిళల్లే ఏముందో ఏదో తెలియకలే అనే ఫీల్ అవుతున్నారు. మహిళలు అనేది మంచిగా ఎదిగేటట్టు ఉండాలి. ఫస్ట్ పార్టీ క్రమశిక్షణ నేర్పాలి. క్రమశిక్షణ నేర్పడం చేత కాకపోతే మహిళా నాయకురాళ్ళని ప్రపంచం ఏమి సానుభూతి చూపించదు. ఇందిరాగాంధీ మహానాయకురాలే, ఎమర్జెన్సీ పెడితే ఏం చేశారు ప్రజలు, తీసి పక్కన కూర్చోబెట్టారు. సోనియా గాంధీ మహానాయకురాలే కాబట్టి అవినీతి అడ్డకోలుగా సమర్థిస్తే ఏమైంది, తీసి పక్కన కూర్చోబెట్టారు. మహిళని చెప్పామని పక్కన ఉంచుతున్నారా ఏంటి? మహిళ అంటే ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి, రైట్? వదిలే, మామూలుగా మగాళ్ళతో సమానంగా ఉండు. మగాడు కొడితేనే ఊరుకు, ఇక్కడ మహిళ కొడితే తప్పేంటి అన్నామా? పోనీ ఏమన్నా మహిళలకు కొడతానికి ప్రత్యేక హక్కులు ఏమన్నా ఇద్దామా? ఇక్కడ బేసిక్గా కామన్ సెన్స్ నేర్పడం, సంస్కారం నేర్పడం. రాజకీయాలలో ఉన్నప్పుడు సేవాభావంతో చూడు, కానీ అహంతో ప్రవర్తించకు. నీకు ఇచ్చేటువంటిది పవర్ కాదు, సర్వీస్, రెస్పాన్సిబిలిటీ, అధికారం కాదు బాధ్యత అని చెప్పాల. ప్రతి ఒక్కళ్ళకి అవసరమైతే జిల్లాల వారీగా, నగరాల వారీగా, లేదా ఈ పదవులు ఇచ్చే వాళ్ళందరినీ కూర్చోబెట్టైనా కరెక్ట్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోతే కర్ణుడి చావుకి 100 కారణాలు అంటారు కదా, అట్లా ఒక 151 సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ తన పతనానికి అందులో ఇది కూడా ఒక కారణం అవుతుంది. అది చూసుకోవాలి వాళ్ళు.